హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ నిన్న బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు సినిమాలు రిలీజ్ కాగా అందులో నాలుగు వరకు నోటెడ్ మూవీస్ ఉన్నాయి వాటిలో కాస్త క్రేజ్ తో రిలీజ్ అయిన ఫిల్మ్స్ మేము ఫేమస్ టూ మళ్ళీ పెళ్లి వీటిలో మేము ఫేమస్ మూవీ టీమ్ స్టార్స్ తో రోత వీడియోస్ చేస్తూ క్రేజ్ తెచ్చుకోగా ఇంచుమించు అదే రోతతో మళ్లీ పెళ్లి మూవీ కూడా క్రేజ్ తెచ్చుకుంది అయితే ఓన్లీ కంటెంట్ ఏ బేస్ గా మౌత్ టాక్ తో క్రేజ్ తెచ్చుకున్న ఫిల్మ్ టూ మాత్రమే అలా ఈ మూడు సినిమాలు వాటి వాటి పరిధిలో మంచి ఓపెనింగ్స్ నే తెచ్చుకున్నాయి సో ఈ వీడియోలో వీటి డే వన్ కలెక్షన్స్ తో పాటు పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియో ని లైక్ చేసి మన ఇన్స్టా పేజీ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతు ముందుగా మెయిన్ ఫేమస్ విషయానికి వస్తే ఈ మూవీ కి డే చాలా చోట్ల ప్రీమియర్ షోస్ పడ్డాయి అలా ఈ మూవీ ప్రీమియర్స్ తో కలిపి నైజం డే వన్ కలెక్ట్ చేసిన గ్రాస్ యాభై లక్షలకి పైగా ఉండగా ఆంధ్ర అండ్ సీరియల్ లో మూవీ మొత్తం మీద ముప్పై లక్షల వరకు గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేసింది తెలంగాణ యాస తో వచ్చిన మూవీస్ అన్ని రీసెంట్ టైమ్ లో ఆంధ్ర అండ్ సీరియల్ లో పర్ఫార్మ్ చేయట్లేదు అందుకు ఈ మూవీనే మరో ఎగ్జాంపుల్ అలా ఈ మూవీ వన్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన ఎనభై ఐదు లక్షలు దాటింది ఇక రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద మరో లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో ప్రీమియర్ ప్లస్ వన్ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ కోటి లక్షలకి చేరుకోగా షేర్ యాభై లక్షల మార్కెట్ చేసింది ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ రెండు పాయింట్ రెండు కోట్లు కావడంతో హిట్ అవ్వాలంటే ఈ మూవీ లాంగ్ రన్ లో మరో కోటి డెబ్బై లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది మరి కమింగ్ డేస్ లో మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక టూ థౌసండ్ విషయానికి వస్తే ఈ మూవీ ఏకంగా రిలీజ్ అయిన అన్ని మూవీస్ ని డామినేట్ చేసింది యాభై ఐదు లక్షల వరకు గ్రాస్ గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో తెలుగులో డే కోటి చేరుకుంది షేర్ యాభై లక్షల మార్క్ ని అందుకుంది ఈ మూవీకి తెలుగులో బ్రేక్ అయిన టార్గెట్ రెండు కోట్ల రేంజ్ లో ఉండడంతో ఇక్కడ మూవీ మరో కోటిన్నర కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది ఎలానో మోర్ టాక్ అనేది ఓ రేంజ్ లో ఉండడంతో ఈ టూ డేస్ లో గ్రోత్ పెరిగే లు ఎక్కువగా ఉన్నాయి చాలా మందికి ఈ మూవీ మలయాళంలో ఇండస్ట్రీ హిట్ కాదా అనే డౌట్ ఉంది అసలు మన ఫైవ్ లాంగ్వేజెస్ లో ఏ మూవీ ఇండస్ట్రీ ఎట్టిగా ఉందో సెపరేట్ గా వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఇక మళ్లీ పెళ్లి విషయానికి వస్తే ఈ మూవీ ఏదో రకంగా క్రేజ్ నైతే తెచ్చుకోవడంతో ఫస్ట్ అప్రాక్స్ గా నలభై లక్షల వరకు గ్రాస్ ని అందుకుంది మూవీకి బడ్జెట్ చూస్తే కోట్లలో ఉండగా ఇవి డిజాస్టర్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి ఇక వీటితో పట్టే రిలీజ్ అయిన మెంటో మూవీకి అయితే అసలు మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు అలా ఈ వీకెండ్ రిలీజ్ అయిన మూవీస్ లో మేము ఫేమస్ అండ్ టూ థౌసండ్ ఎయిటీన్ మూవీస్ మాత్రమే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాయి ఇక ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ విషయానికి వస్తే లోకి యూనివర్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు అని లోకేష్ కనకరాజ్ క్రియేట్ చేసిన ఎల్సీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే లోకేష్ కనకరాజు ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకోగలిగాడు ఖైదీలో కార్తీకి విక్రమ్ లో కమలసన గారికి విజయ్ కి అండ్ ఫాత్ ఫాజిల్ కి ఒక స్టైల్ ని క్రియేట్ చేస్తూ వాళ్ళలో ఉన్న స్వాగ్ ని బయటికి తీసారు బాలీవుడ్ లో ఎంతో మందికి లేని స్వాగ్ పవర్ స్టార్ కి సొంతం అలాంటి పవన్ లోకేష్ చేతిలో పడితే ఎలా ఉంటుంది థియేటర్స్ అన్ని మూత మోగిపోవాల్సిందే అయితే ఈ కాంబో అప్పుడే సెట్ కాదు ఓ పక్క పవన్ హరిహర్ వేరమల్లు ఓజి వస్తాద్ అండ్ ఇంకొన్ని మూవీస్ తో బిజీగా ఉండగా లోకేష్ కూడా లియో ఖైదీ సీక్వెల్ అండ్ విక్రమ్ సీక్వెల్స్ అంటూ చాలా బిజీగా ఉన్నాడు బట్ ఈ లో నిజమైతే లేకపోలేదు సన్ నెట్వర్క్ వాళ్ళు పవన్ తో మూవీ తీయడానికి ఎప్పటి నుంచో చూస్తున్నారు బట్ ఈ మూవీ ఇప్పటిలో పట్టాలెక్కే ఛాన్స్ లేవు సో కొన్ని రోజులు ఈ మూవీ ఊసు తేకపోవడమే మంచిది ఇక ట్రెండింగ్ లో ఉన్న మరో టాపిక్ ఎన్బికే ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ గొడవ సీనియర్ ఎన్టీఆర్ గారి వంద సంవత్సరాల వేడుక నుంచి స్టార్ట్ అయింది జూనియర్ ఎన్టీఆర్ కి ఇన్విటేషన్ ఇచ్చినా కూడా ఆయన తన బర్త్డే షెడ్యూల్ కోసం ఈవెంట్ కి రాలేదని బాలయ్య ఫ్యాన్స్ కోపంగా ఉంటే రాకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నారు ఈ గొడవలు అసలు ఏ రేంజ్ కి వెళ్లాయంటే పర్సనల్ గా అటాక్ చేసుకునేంత వరకు పోయా పాలిటిక్స్ గురించి మనకి అనవసరం అనుకోండి బట్ గత వన్ వీక్ గా ఈ గొడవ మూవీస్ పై కూడా జరిగింది అండ్ ఇప్పట్లో ఇది ఎండ్ అయ్యేలా కూడా లేదు మరి ఈ గొడవ ఎంత వరకు వెళ్తుందో చూడాలి సో గైస్ దట్ ద వీడియో ఇవి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మేము ఫేమస్ అండ్ టూ థౌసండ్ ఎయిటీన్ ఫిల్మ్స్ లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్తాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవా థ్యాంక్ యూ